దేవుడికి పూజ చేసే విషయంలో చాలా మంది చాలా రకాల నియమాలను పరిహారాలను పాటిస్తుంటారు ముఖ్యంగా దేవ్ దైవ పూజ అనేది మన మనస్సుని దేవుడి దిగిన లగ్నం చేయటం దానికి సంబంధించి మనం చాలా రకాల పనులు చేస్తుంటాం ఉదాహరణకి చక్కగా మనల్ని మనం శుభ్రం చేసుకుంటాం దేవుడి గదిని శుభ్రం చేస్తాం పసుపు కుంకుమ పువ్వులు అక్షింతలు ఇలా వివిధ రకాల పూజ సామాగ్రితో దేవుణ్ణి అలంకరిస్తాం అలాగే దేవుణ్ణి పూజిస్తాం ఇదంతా ఎందుకు మనస్సు పెట్టి లగ్నం చేసుకోవచ్చు కదా అంటే అలా కూడా చేసుకోవచ్చండి కానీ ఎప్పుడైతే మన మనస్సు దైవుడి దగ్గర ఉంటుంది మన పూర్తి మనస్సుని మనం దేవుడి దగ్గర సాక్షాత్కరిస్తాము అంటే ఇవన్నీ కూడా దేవుడికి మనం చేసే సేవలు మాత్రమే అంటే మనం దేవుడికి బొట్టు పెట్టినా దేవుడికి చక్కగా హారతి ఇచ్చినా ఏం చేసినా కూడా మనం దేవుని యొక్క కార్యాలు చేస్తున్నాం అనమాట మనం మనకి కొన్ని కోరికలు ఉంటూ ఉంటాయి మనం ఎన్నో రకాల కోరికలు కోరుతుంటాం కానీ తిరిగి మనం దేవుడికి ఇస్తున్నాం అంటే స్వచ్ఛమైన మనసుని ఇస్తున్నాము ఇది చాలా మంది గుర్తించకుండా మేము దేవుడి పూజ చేసినప్పటికీ కూడా మాకు ఫలితం రాలేదు అనుకుంటుంటారు అయితే నిజానికి దేవుని పూజ చేసే విషయంలో కొన్ని రకాల పనులు గనక మనం చేసినట్టయితే తప్పకుండా దైవానుగ్రహం ఉంటుంది దైవానుగ్రహం ఉంటే ఎటువంటి దోషాలనైనా నివారించగలిగే శక్తి ఆ పరమేశ్వరుడికి ఆ భగవంతుడికే ఉంటుంది అయితే మనం దై దేవుని పూజలో పువ్వు పువ్వులు పెడుతూ ఉంటాం నిత్యం పువ్వులతో పూజిస్తూ ఉంటాం అయితే ఆ పువ్వులను మరుసటి రోజు తీసేసి చక్కగా కొంతమంది ఏం చేస్తారంటే చెట్టు దగ్గర పడేస్తుంటారు ఉంటారు మరి కొంతమంది నీళ్ళల్లో వేసేస్తుంటారు ఉంటారు ఇలా రకరకాలుగా అయితే దేవుని పూజ చేసిన తర్వాత ఆ పువ్వులను మరుసటి రోజు ఇప్పుడు మనం తెలుసుకోబోయే విధంగా కనుక చేసినట్టయితే దైవానుగ్రహం అనేది మనకి నూటికి నూరు శాతం వస్తుందండి మరి ఆ విషయం తెలుసుకునే ముందు ఒక్కసారి వీడియోని లైక్ చేసేసేయండి లైక్ చేసినట్టయితే ఎన్నో రకాల భక్తి పరమైన విశేషాలను మేము మీకు అందిస్తుంటాం వాటిని పాటించి మీరు చక్కని ఫలితం పొందొచ్చు అంతేకాకుండా మనం విషయంలోకి వచ్చినట్టయితే పువ్వులతో పూజ చేయటం చాలా అత్యద్భుతమైన పూజా విధానాల్లో ఒకటి అయితే మనం పూజ చేసిన తర్వాత ఆ పువ్వులను మరుసటి రోజు తీసేస్తాం వాడిపోయిన పువ్వులను తీసేయాలి కదా కొంతమంది సాయంత్రమే తీస్తుంటారు మరి కొంతమంది మరుసటి రోజు తీస్తుంటారు అయితే ఈసారి పువ్వులను అంటే వాడిపోయిన పువ్వులను తీయాలి అంటే మొదటిగా పువ్వులను కుడి చేత్తో తీస్తూ మీ ఎడమ చేతిలో ఉన్న పళ్ళల్లో కానీ ఎడమ చేతిలో కానీ వేసుకోండి వేసుకున్న తర్వాత మొత్తం అంటే పువ్వులు వాడిపోయిన పువ్వులన్నీ ఏరిన తర్వాత దాన్ని రెండు దోసల్లో తీసుకుని చక్కగా గట్టిగా వాటి యొక్క వాసనను పీల్చండి పీల్చిన తర్వాత దాన్ని ఒక్కసారి నెత్తి మీద పెట్టుకున్నట్టుగా పెట్టుకుని తర్వాత ఏం చేస్తారంటే మీ దేవుడి గదిలో కానీ దేవుడి పూజ చేసే చోటు కానీ దేవుడిని పూజ పెట్టే షెల్ఫ్లో కానీ ఎక్కడుంటే అక్కడ కొద్దిగా పక్కకి ఉత్తరం వైపు పెట్టండి అంటే ఆ ఒక్క స్థలానికి ఉత్తరం వైపు ఈ పువ్వులను పెట్టండి ఒక మూలకి మీ పూజకి కానీ లేకపోతే దేవుడికి కానీ అడ్డు రాకుండా అలాగ పెట్టండి అలా పెట్టిన తర్వాత మీరు చేయవలసింది ఏంటయ్యా అంటే దీపారాధన చేయటం దీపారాధన చేసి దేవుడికి నమస్కారం చేసుకుని ఆ పువ్వులను అక్కడ వదిలేయండి మరి ఆ పువ్వులను ఏం చేయాలండి అనుకుంటున్నారా ఆ పువ్వులను మరుసటి రోజు మీరు అంటే మీరు ఉదాహరణకి సోమవారం పువ్వులు పెట్టారు దేవుడికి మంగళవారం ఏరండి మంగళవారం వాసన చూసి దాన్ని ఒక మూలకి ఉత్తరం వైపు పెట్టండి అంటే దేవుడి రూమ్లో ఉత్తరం వైపు పెట్టండి రూమ్లో కానీ లేకపోతే ఒక చిన్న షెల్ఫ్లో ఉంటే షెల్ఫ్లో కానీ చిన్న ప్రదేశంలో కానీ ఉంటే అక్కడ ఒకవేళ కనుక అవి మరీ అడ్డుగా ఉన్నాయి అనుకుంటే ఒక చిన్న కవర్లో అయినా పెట్టుకుని పెట్టేసి ఉత్తరం వైపు పెట్టండి పెట్టిన తర్వాత అంటే సోమవారం పెట్టిన మంగళవారం తీశారు నెక్స్ట్ బుధవారం మీరు ఎలా అయితే ఆ పువ్వులను బయట విసర్జన చేస్తారు అంటే ఉదాహరణకి చెట్టు దగ్గర వేస్తే చెట్టు దగ్గర వేయండి లేదంటే పారుతున్న నీళ్ళలో వేసేస్తారంటే వేసేసేయండి ఇలా చేయటం వల్ల దైవానుగ్రహం కలుగుతుంది ఎందుకనంటే దేవుడికి పెట్టిన ఏదైనా సరే వాటిలో చాలా శక్తి ఉంటుంది ఆ శక్తిని మనం ఆ పువ్వుల నుంచి వచ్చే వాసన రూపంలో తీసుకుని దాన్ని ఉత్తరం వైపు పెడుతున్నాము అంటే మనకి శక్తి అనేది అలా నిలకడగా ఉంటుంది అన్నమాట అంటే దైవానుగ్రహం మన శరీరంలోకి వెళ్ళినట్టే దీనివల్ల మనకి తెలియకుండానే పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది అంటే శక్తి అనేది కూర్తుంది ఈ విషయాలన్నీ కూడా చాలా ధర్మంతో కూడుకున్నవి అందుకని మీరు గనక తూ తప్పకుండా పాటించినట్ైతే చక్కని ఫలితం దక్కుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోద్దు